క్రీస్తు నందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారం బుధవారం రాత్రి 7:30 to 7:30 వరకు వస్తున్న టీవీ ప్రోగ్రాం మీరు చూస్తున్నారు. అలాగే గురువారం 11:00 కూడా చూస్తున్నారు. చూసి నాకు మీరు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ అవసరతల కోసం కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ ప్రార్థన ద్వారా మీకు అనేకమైన మేళ్ళు ప్రభు చేస్తున్నారు. అందుకు దేవుని స్తుతిస్తూ మళ్ళా వారం కూడా 7:00 to 7:30 టీవీ దగ్గర కూర్చొని 7:30 వరకు మనసు పెట్టి విని ఆత్మీయమైన మేళ్ళు పొందుతారని ఒక దైవజనునిగా మీకు విశ్వాసంతో తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూడడమే కాదు, అనేక మందికి పిలిపించి చూపించండి. వారు కూడా దేవుని ఆత్మతో నింపబడతారు. అందుకనే ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో దేవదూతలు సంతోషిస్తాయి. దేవుడు సంతోషించే పనులు మనం చేద్దాం. అందుకనే మీరు టీవీ దగ్గర కూర్చొని చూసి అనేక మందికి ఈ విషయాన్ని చెప్తున్నారు. అందుకు మీకు మళ్ళా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యంలోకి వెళదాం. ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యాలు 20:28 నేను చదువుతాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్ మందను గుర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు. ఈ మాటల్లో మనం మొదటి లైన్ తీసుకున్నాము. ఏంటి అంటే, ప్రియ దేవుని పిల్లలారా, మొదటి లైన్లో 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. నీకోసం నా కోసం యేసు ప్రభు 2020 కిందట ఆ సిలువ మీద ప్రాణం పెట్టి మనకంటూ ఒక సంఘాన్ని ఇచ్చి ఈ రీతిగా మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తులుగా చేసి నేనున్నాను అని ఎబ్రీ పత్రిక మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 13:10 మరొక మాట నీకు తెలియజేస్తాను. చక్కగా మరి టీవీ దగ్గర కూర్చున్న నీవు వినడానికి ట్రై చేయి. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఏవేవో వింటున్నావు, ఏవేవో చేస్తున్నావు, ఏవేదో లోకమంతా నీ హృదయంలో పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోతూ దేవుడు చెప్పింది చేయకుండా ఇంకోటి ఇంకొకటి చేసి ఆత్మీయమైన పేళ్ళు పొందుకోలేకపోతున్నావు. అదేగాక సృష్టికర్త అటువంటి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నా. ఎవరినో కాదు, సృష్టికర్త అటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుని నీకోసం మరణించి నీకోసం ప్రాణం పెట్టినటువంటి ఆ నిత్యుడటువంటి తండ్రి ఒక్కడైనా దేవుణ్ణి నువ్వు దూరపరుచుకుంటున్నావు. నీకు అర్థం కాలేదేమో, అందుకని వాక్యం చెప్పిస్తుంది. ఎబ్రీ పత్రిక 13:12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవన వెలుపట శ్రమ పొందాను. గవన వెలపట అంటే నీకోసం నా కోసం ఆయన ప్రజల కోసం ఆదాము చేసినటువంటి ఆ పాపము ద్వారా కదా, ఆ పాపము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు గవన ఎలపల మరణం పొందవలసి వచ్చింది. ఆయన రక్తం కార్చవలసి వచ్చింది. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకి విమోచన గనుక ఆ రక్తం ద్వారా మనల్ని విమోచించి పరలోక రాజ్యానికి దేవుడు వారసునుగా చేశాడు. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు రక్తం ద్వారానే కానీ పరలోకానికి వారసులము,
భూలోకములో ఏ నామములో కూడా నువ్వు పరలోకానికి మోక్షానికి వెళ్ళలేవు, నీ వల్ల కాదు. తల కింద పెట్టుకొని కాళ్ళు పైన పెట్టుకొని ఓ తపస్సు చేసిన యేసుక్రీస్తు సొంత రక్షకుడని నువ్వు ఎరగకుండా చచ్చిపోతే నిత్య నరకానికి వెళతావని, నిన్ను సృష్టించిన సృష్టికర్తే మళ్ళా తిరిగి కన్య మరియ గర్భములో నుంచి మళ్ళా బయటకు వచ్చి ఆయన సిలువ మీద నీకు సిలువ వేగం చేయబట్టి ఇప్పుడు నీకు రక్షణ దొరికింది. ఇంకా వేరేది కాదు, ఏదో మార్గం లేదు. అందుకని చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానన్నాడు. ఆ మార్గంలోకి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవన వెలుపుట శ్రమ పొందాను. నీకోసం నా కోసం సిలువ మీద మరణించి తిరిగి లేవడం జరిగింది. అందుకనే మీకు వాక్యం చెప్పాను, తన స్వరక్తం చేత సంపాదించిన సంఘము, ఆ సంఘము కాయడకు రెడీగా. అయితే ఈ మధ్యలో ఇంకొక మాట కూడా చెప్పాలి. అయితే ఈ సంఘాన్ని కాయడానికి ఒక మందిరము కావాలని నిర్గమకాండంలో 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తాం. ప్రియదేవన్ పిల్లలారా, నిర్గమకాండం 25వ అధ్యాయము చాలా చక్కగా మరి తన పిల్లల్ని ఏ రీతిగా దేవుడు ఆకర్షించాలో, ఏ రీతిగా తన పిల్లలకు ఒక మంచి మార్గాన్ని చెబుతున్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం అక్కడ చెబుతున్నది, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ ఆలయము నిర్మించాలి అని. చూసారా, పరిశుద్ధ ఆలయమును నిర్మించాలి. స్వరక్తంతో సంపాదించిన ఆ రక్తంతో నీవు ప్రభుతో ఉంటున్నటువంటి నీకు, దేవుని యొక్క ఆ కృపలో ఎదుగుతున్నటువంటి నీకు, అవును మునుపు నీవు డేరాల్లోనూ అక్కడక్కడ నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఇప్పుడు నాకంటూ ఒక మందిరం కావాలని దావీదుకి ఆశ కలిగించిన దేవుడు. మందిరం కట్టాలనుకున్నాడు కానీ దావీదు మందిరం కట్టలేకపోయాడు. పరిస్థితులు అనుకూలం లేక తాను చేసినటువంటి పాపములు చేతులు కంటాయి కనుక దేవునికి ఇష్టం కాలేదు. సొలొమోన్ రాజుతో కట్టించాడు కనుక ఆయనకు ఒక మందిరం కావాలని కోరుకున్నాడు. సరే, దేవుని యొక్క స్వరక్తంతో సంపాదించినటువంటి రక్తం లేక ఆయనకు మనం ఆరాధన చేయడానికంటూ ఒక ఆలయము కావాలి. ఆలయము ఆ కాలంలో ఆలయం కట్టించడంలో ఆరాధన చేస్తున్నారు. అయితే ప్రేధ్యం పిల్లలారా, ఇంకా కూడా మూడో మాటగా మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో 92వ కీర్తనలో మరి ఆలయం విషయంలో గాక, దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉంచుతానని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. 92వ కీర్తనను మనం చూస్తే 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారట. అంటే స్వరక్తంతో సంపాదించిన వారికి ఒక పరిశుద్ధ స్థలం మందిరంగా కావాలి. ఆ మందిరంలో మూడోది ఏం చేయాలంటే, ఇల్లు కనబడుతుంది కదా మనకు 13వ వచనం, యెహోవా మందిరములో వారు నాటబడిన వారిగా ఉంటారట, వారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతారట. అందుకనే మరి మనం చూస్తాం 118వ కీర్తన 26వ వచనంలో, యెహోవా దేవుని మందిరములో నుంచి ఆశీర్వదిస్తాడని 118వ కీర్తనలో మరి 26వ వచనం 2వ లైన్లో, యెహోవా మందిరములో నుండి మిమ్మను ఆశీర్వదించును. ఎక్కడి నుంచట? యెహోవా మందిరములో నుండి మిమ్మను ఆశీర్వదించును. అందుకనే యేసు రక్తంతో కడగబడినటువంటి నీవు, దేవుని వైపు చూస్తూ దేవునితో ఆనందిస్తున్న నీకు ఒక మందిరము ఆరాధన చేసుకోవడానికి కావాలి. ఆ మందిరంలో ఏం జరుగుతుంది ఇప్పుడంటే, యెహోవా మందిరములో నాటబడిన వారిగా
వారు వర్ధిల్లుతారు. ఎలా వర్ధిల్లుతారు అనని మళ్ళా మీకు ఒక మాట చెప్తాను. 52వ కీర్తనలో 8వ వచనంలో దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారని అక్కడ వచనం మనం చూస్తాం. 8వ వచనం కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను. దేవుని పిల్లలు దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఎందుకు ఉండాలి దేవుని మందిరములో? దేవుడు మందిరములో నుండి నిన్ను దీవిస్తూ ఉంటాడు, మందిరములో నుండి నిన్ను ఆశీర్వదిస్తుంటున్నాడు, మందిరములో నిండు వర్ధల చేస్తాడు, మందిరములో నుండి ఒక ప్రత్యేకమైన ఆయన కృపలో నిన్ను ఎత్తిపడుతూ ఉంటాడు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేళ్ళు చేయడానికి మందిరంలో ఉంటాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, అందుకని సొలొమోను మందిరము కట్టించి ఆయన కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఏమో తెలుసా, ఈ మందిరంలోకి వచ్చి ఎవరు ప్రార్థన చేసుకుంటే వారికి కావలసిన మేలులు చేసి వారి మీద నీ కనుదృష్టి ఉంచమని సొలొమోను కూడా ప్రార్థన చేసినట్లు. కనుక ఇంకా మందిరాలకు వెళ్లకుండా బాప్తిసాలు తీసుకొని కూడా బల్లలో చేయకుండా బాప్తిసం తీసుకొని కూడా సరిగా దేవుని యొక్క చిత్తంలో నడవకుండా ఇంకా దేవునికి దూరస్తులుగా ఉండి నేను ఇంట్లోనే టీవీ చూస్తున్నాను, వాక్యం వింటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నటువంటి వారులారా, ఇంట్లో టీవీలు చూస్తున్నాం, రెండోది బైబిల్ చదువుకుంటున్నాం, బాగా ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్ళట్లేదు, మందిరం ఇంట్లోనే ఉంది అనుకుంటుంటున్న వారులారా, ఆయన స్వరక్తంతో సంపాదించినటువంటి ఆ సంఘం కాపాడబడాలంటే దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలో నుండి దేవుడు ఆశీర్వదించి వర్ధల చేయటమే గాక ఒలివ మొక్క వలె నిన్ను ఎదిగింపజేస్తాడు. అందుకనే సొలొమోను రాజు ఎంతగానో భారము కలిగి మందిరం కట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ అక్కడికి నడిపించి వారిని దీవించినట్లుగా మనం చూస్తాం. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి ఇంకా దేవుని మందిరానికి దూరం అయిపోయి ఉంటే దేవుని చిత్తం కోసం ఎవరెవరో గురించును మందిరానికి రాకుండా మందిరానికి వెళ్లకుండా ఇంకా దూరస్తులుగా ఉంటే ఉండడానికి వీళ్ళేదని పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచన చేసి దేవుని వైపుకు రావడం మంచిది. దేవుని వైపుకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఇలాగ పచ్చని ఒలివ మొక్కవలే ఆయన ఫలింపజేస్తాడు. ఎప్పుడైతే అలా ఫలింపజేస్తాడో ఇంకా కూడా మీకు తెలియజేస్తుంటున్నాను. మొదటి సమయంలో గ్రంథంలో 2వ అధ్యాయం 26వ వచనముల ప్రకారం మనం చూస్తే 26వ వచనం ప్రకారం మనం చూస్తే దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లేను. ఎక్కడట ఇప్పుడు సమయాలు కూడా ఎక్కడున్నాడు, దేవుని మందిరంలో ఉండి ఆ బాల్యము నుండి దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలా కనిపెట్టుకొని దేవుని దగ్గర ఉండబట్టి దేవుడు ఆయన దీవించినట్లుగా మంచి ఒక ప్రవక్తగా దేవుడు హెచ్చించాడు. ఎక్కడ హెచ్చించాడు, దేవుని మందిరంలో ఉండి జాగ్రత్తగా పరిచర్య చేస్తూ పరిచర్యలో నమ్మకంగా జీవించాడు. తిరిగి నీ సంఘంలో ఈ రోజున నీవు నమ్మకంగా ఉండడం అది నీకు మంచిది, అది నీ పిల్లలకు మంచిది, అది నువ్వు వెళ్తున్న సంఘానికి మంచిది, అది నువ్వు వెళ్తున్నటువంటి సంఘములో అనేకమైన మేళ్ళు పొందడానికి మంచిది. బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ చిన్నపిల్లవాడైన పరిచర్యలో ఆ సేవకునికి నమ్మకస్తునిగా పనిచేసినందుకు నమ్మకస్తులకి మెండైన దీవెనలు అనే రీతిగా కూడా మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మన నమ్మకస్తులకు మెండైన దీవెనలు కాబట్టి ఆ తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన విని సమూయేలుని రేపేం జరుగుద్దో ఈ రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడేదిగో వాళ్ళకి ఇచ్చేయమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట చెప్పని ఒక మంచి వరాలతో నింపి పంపిస్తున్నటువంటి వ్యక్తి సమూయేలు. అందుకనే చెప్తున్నాడు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిలేనని. ఈ రోజున నువ్వు ఎక్కడ వర్ధిల్లుతున్నావు, నువ్వు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావు, నీ ఆలోచనలు ఎలా ఉన్నవి, నీ పద్ధతులు ఎలా ఉన్నాయి, నీ వైఖరి ఎలా ఉంది, నన్ను ఎవరు చూడలేదని నిన్ను నీవు మోసగించుకోమాక. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆగి ఆలోచన చేయి.
నన్ను ఎవరూ చూడలేదని నువ్వు అనుకుంటే నిన్ను నీవు మోసగించుకుంటున్నావు, నీ భవిష్యత్తును నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తు ద్వారా నీ పిల్లలు కూడా పాడైపోతున్నారు, నీ భవిష్యత్తు ద్వారా నీ కుటుంబానికి కూడా నెమ్మది లేకుండా పోతుంది. ఎవరికి చెప్తున్నానో తెలుసా? సహోదరుడా, సహోదరి, అవును మందిరానికి వస్తూనే ఉన్నావు, మందిరంలో నీ మనసు స్థిరముగా లేదు, మందిరానికి వస్తున్నావు, నీ ఆలోచన సరిగా లేవేమో, మందిరానికి వస్తున్నావు, నువ్వు సరైనటువంటి అవగాహన లేకుండా కూర్చొని వెళ్ళిపోతున్నావేమో, వాక్యాన్ని వాక్యానుసారంగా నువ్వు సరిగా అవును దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు నడుచుకోలేకపోతే ఈ వాక్యం ద్వారా ఇప్పటికైనా స్థిరమైన మనసు ప్రభు నీకు నూతనంగా పుట్టించునుగాక, నీ జీవితానికి సరిపోయిన ఆశీర్వాదం ప్రభువిచ్చునుగాక, నీ చుట్టుపక్కల ప్రభు నీకు తోడుగా ఉండుగాక, నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలములో ఆయన మహిమను నీకు ఉండనిచ్చునుగాక, నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలములో ప్రభు అయిన యేసు క్రీస్తు కావలసిన ఆశీర్వాదములన్నీ నీకు ఇచ్చునుగాక. అర్థం చేసుకుంటావా? అర్థం చేసుకొని ఇప్పుడుకైనా మందిరానికి వెళ్ళడానికి ట్రై చేయి. సేవకులు ఎంత వివరంగా మాకు బోధించారు, ఆ బోధకు అనుకూలంగా నేను జీవించాలని ఆలోచన నీకు ఉంటే అదే ఆలోచనతో సమయాలు తల్లిదండ్రులు తీసుకొచ్చి సమయాలను మందిరంలో పెడితే మందిరంలో నమ్మకస్తుడుగా జీవించాడు. అదే రీతిగా నీవు కూడా నీ మందిరంలో నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా జీవిస్తుంటున్నప్పుడు ప్రభు నీకు సమయాలకు ఇచ్చిన వరాలను నీ కూడా ఇచ్చి ఎంతగా నిన్ను దీవించగలడు. అందుకని ఆయన స్వరక్తంతో సంపాదించిన ఆ రక్తం ద్వారా సంఘములో ఉంటున్న నీవు మొదట ఒక స్థలం కావాలి. ఆ స్థలం ఏంటంటే మందిరం. మందిరమే కాదు, ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మందిరంలో నుంచి ఆయన ఆశీర్వదించే దేవుడు కనుక నీ హృదయం అనే ఆలయంలోకి వచ్చి కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదొకటి ఆలోచన చేయి. కొరింథీలో 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఆ ఆలయమును అవును దొంగల గుహ చేయకుండానట్లు ఈ రోజున ఆలయంలోకి ప్రభు వచ్చే రీతిగా ఈరోజు వాక్యం విని, ప్రభు ఈరోజు నీకోసం నేను జీవిస్తాను, మరణమైనా జీవమైనా నీకోసమే జీవిస్తాను, ఇదిగో నిజమే ఈ లేఖనాల ప్రకారముగా నేను సరిగా జీవించట్లేదు, ఈ లేఖనాల ప్రకారంగా నేను నీకు దూరస్తున్నైపోయాను, ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తుడుగా ఉంటానని ఒక ఆలోచన నీకు వస్తే అవును నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని నువ్వు వెరుగవా? అవును నీ ఆలయంలోకి ప్రభు వచ్చి కూర్చోవాలి. ఎక్కడ? నీ ఆలయంలోకి వచ్చి ప్రభు వచ్చి కూర్చోవాలి. ఏ ఆలయము? హృదయం అనే ఆలయము. ఒక దినమున లూదియాను చూసినప్పుడు వాక్యం వింటానే ఉంది, ఆమె హృదయం అనే ఆలయంలోకి దేవుడు వెళ్ళాడు. ఒక దినమున అవును ఆ సమరేశ్వరి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు మాట విన్నది, ఆమె హృదయంలోకి యేసు ప్రభు వెళ్ళాడు, ఆమె ఆలయంలోకి మంచి సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? ఇప్పటికైనా మార్చుకుంటావా? ఇప్పటికైనా ఏ స్థితిలో పడిపోయినా సరే నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, ఆ సమరయశ్రీని మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చి ఆయన నిత్యత్వానికి, ఆయన పరలోకానికి, ఆయన పరలోక వారసులుగా చేయడానికి, ఆయన సొత్తటువంటి ప్రజగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను కాదు కదా మాట్లాడేది, నేను అపాచి వాడిని, దేవుడు నాలో నుండి మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహిస్తే, గ్రహింపులోకి వెళితే నీ భవిష్యత్తు బాగుపడుతుంది. మనుషుల వైపు చూడమాక, అప్పుడప్పుడు ఆచారాల వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు. ఈరోజు జరిగేది ఏంటంటే ఆచారాల వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు. ఆ ప్రభువైన నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కోసం మరణించి తిరిగి లేచిన ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇంకా వెనకాడుతున్నావు, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నా. నిర్లక్ష్యం చేయొద్దు దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తావో నువ్వు అంత ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఎంత నిర్లక్ష్యం చేస్తావో నీ భవిష్యత్తుకు నష్టం కలిగించుకుంటా. ఈ రోజున ఖచ్చితంగా ప్రభువే నా జీవితానికి, ప్రభువే నాకు ఒక బాట వేశాడు, ఆయన ఒక మార్గం నాకు తెరచాడని ఒక అవగాహన కలిగిన ఆలోచన ప్రభువునికి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో.
నీకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకొని పరలోకానికి వారసులుగా ఉండడానికి ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా ఉంటే అవును నువ్వే సంఘంలోకి వెళ్తున్నావో ఆ సంఘంలో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యానికి వారసులు కమ్మని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధన కరెక్ట్గా నీవు ఆచరణలు పెట్టి ప్రభు వైపు చూడ. ప్రభు ఎవరైంటే నమ్మదగిన దేవుడు కనుక ఆ నమ్మదగిన దేవుని వైపుకి అవును మనకు ముందు లూదియా హృదయం తెరవబడింది. మనకు ముందు లేఖనాల ప్రకారం ఆ సమరసి వెంటనే కొండ విడిచింది, దేవుని వైపు చూసింది. ఆ తప్పైన కుమారుడు పరలోకానికి నీకు విరోధం చేస్తున్నానని ఆయన ఆ ఒప్పుకోవడం ద్వారా ఆ హృదయం ఆ ఆలయంలో ప్రభు వచ్చి కూర్చున్నాడు. కనుక ఈ రోజున యేసు రక్తంతో కడగబడిన నీవు యేసు రక్తంతో లేక ఇంకా మారు మనసు పొందకుండా పాప క్షమాపణ పొందకుండా దేవునికి దూరస్తులుగా ఉంటే ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూస్తే ఎన్ని శ్రమలున్నా ఎన్ని ఇరుకులున్నా ఎన్ని సమస్యలున్నా అవును కుదరని రోగాలైనా సరే శాతబడి శక్తులైనా సరే మంత్రశక్తులైనా సరే ఎలాంటివైనా పర్వాలేదు నా దేవునికి అసాధ్యమైనవి ఏమీ లేవు గనుక సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు. ఎవరివైపు తిరగాలి ఇప్పుడు నువ్వు అని అంటే మరొక మాట చెప్తున్నాను, ఏ శ్రమల్లో ఇరుక్కుపోయావో ఏ వేదంలో కృంగిపోయావో తిరిగి స్వస్థత లేక స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే సమాధానం లేకుండా ఉంటున్నావా, లేక కనబడని దురాత్మలు దుశ్శక్తులు విగ్రహ శక్తులు నిన్ను ఆటంకపరుస్తున్నావా, పర్వాలేదు పడిన గుంటలో నుంచి లేపి నీకు ఒక అభయం ఇచ్చే పడిన గుంటలో నుంచి లేపి నీకు కావాల్సినదేదో ఆయన ఇచ్చి నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు. భూలోకంలో ఎవరు నిన్ను తృప్తిపరిచేవారు లేరు గనుక ఆ టీవీ దగ్గర కూర్చొని వింటున్న నీవు అలాగే మోకరించు, ప్రార్థన చేద్దాము. అలాగే మోకరించి ప్రభు వైపు చూడు. ప్రభు నిజమే నాతో మాట్లాడావు, ఇంతవరకు నేను మందిరంలోకి వెళుతూ కూడా ఆగిపోయాను, ఈ రోజు నుంచి ఆగిపోన్నాను, మందిరానికి వెళ్తాను, ఇదిగో బాప్తిసం తీసుకొని కూడా నేను నిర్లక్ష్యం చేశానయ్యా, నన్ను క్షమించు. ఇదిగో నిజమే నీ సన్నిధికి రాకపోవటం ద్వారా చాలా నష్టాలు నేను ఎదుర్కొంటున్నాను, నీ సన్నిధికి వెళ్ళకపోవటం ద్వారా అంటేది అంటడం లేదు, పుట్టేది పుట్టడం లేదు, రావాల్సిన ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నవి, నన్ను క్షమించు. క్షమాపణ అడిగితే రావాల్సిన ఆశీర్వాదాలను ప్రభువునికి ఇస్తాడు. ఏమైనా స్వస్థత లేదా ఇప్పుడే స్వస్థపరుస్తాడు, సమాధానం లేదా సమాధానపరుస్తాడు. నీ చుట్టూ దురాత్మలు ఉన్నాయా, దురాత్మలను కాల్చివేస్తాడు. మోకరించిన నీవు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ప్రభువా ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో పడిపోయానని నేను ప్రార్థించబోతున్నాను, అలాగే నువ్వు ప్రార్థన చేసుకో, అటు ఇటు చూడొద్దు, ప్రభు వైపే చూడు. ప్రార్థన చేస్తున్నాను నీ చుట్టూ ఉన్న బంధకాలు ఎలాంటి అయినా ప్రభు తెంచివేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మరొకసారి నీ దీనదాసుని నీ పాదాల దగ్గరకు వచ్చాను, కొద్ది నిమిషాలు నీ పాదాలు పట్టుకొని నీ మాటలు బోధించిన బోధ నీ బిడ్డలు విన్నారు, వారు మోకరించారు, ప్రార్థన చేస్తున్నారు. నీ పిల్లలు అవసరం ఏమై ఉన్నావో అవసరతలన్నీ తీర్చిపెట్టు అయ్యా. ఎలాంటి అవసరమైనా సరే నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమేనని చెప్పిన దేవుడు గనుక ప్రభువా ఇప్పుడే నాన్న ఎవరైతే మోకరించి నీ వైపు ప్రార్థన చేస్తున్నారో వారిని బట్టే నేను ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. వారి చుట్టూ ఉన్న అవి శాతబడి శక్తుల మంత్రశక్తుల యేసు క్రీస్తు నామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే వారికి నెమ్మది దయచే, సమాధానం దయచే. ఇదిగో సమాధానాలు లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుతున్న బిడలకు సమాధానమును దయచే. ఆర్థికంలో ఉన్నటువంటి వారు ఆర్థికము లేకుండా ధన సహాయమును దయచే. ఇప్పుడే వారితో మాట్లాడు ప్రభువా. ఇదిగో తండ్రి మీరే వారికి కావలసిన ఆదరణ దయచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను నాన్న. అప్పుల్లో ఉండి అప్పుల నుంచి విడుదల లేకుండానట్లు వడ్డీలు కట్టుకోలేక ప్రభువా వారు ఎంతో సతమతమైపోతున్నారు, వారి వడ్డీల నుంచి విడిపించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఇంకా ప్రభువా భయంకరమైనటువంటి
పరిస్థితుల్లో కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్న వారు ఉన్నారు, సమాధానాలు లేకుండా ఉంటున్నారు. వారికి సమాధానమును సంతోషమును దయచే, నెమ్మదిని దయచే. నువ్వు వారికి తోడుగా ఉండు నాన్న. అలాగ ప్రభు అక్కడ కూడినటువంటి నిబిడలు రక్షణ లేకపోతే వారికి రక్షణ దయచే. ఇప్పుడే వారితో మాట్లాడు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును అన్నారు. వారు నమ్మి బాప్తిసం పొందడానికి వారి పేరు పరలోకాల్లో ప్రభువ ఆయా జీవ గ్రంథంలో ఉండునట్లు సాయించి, ఇంకా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్న నిబిడలను పరిశుద్ధాత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆదినములో ఆ స్థలంలో కూడుకున్న బిడ్డలందరినీ మీరు తాకమని ప్రార్థిస్తుంటున్నా. ఎంతమంది బిడ్డలు టీవీ చూస్తూ టీవీ దగ్గర అయ్యా నీ మాటలు విని ప్రభు ప్రార్థనలో ఉన్నారో ఆ కుటుంబాల పిల్లలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీరే తోడుగా ఉండి పాస్టర్ గారు చేసిన ప్రార్థన ద్వారా నాకు ఈ మేలు జరిగిందని వారు ప్రభు మరొక పరిహారం సాక్ష్యాలు చెప్పడానికి సాయించి, మరొకసారి పరిహారం వారు ఫోన్ చేసి పాస్టర్ గారు ఇదిగో ఈ ప్రార్థన ద్వారా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా ఈ ప్రార్థన ద్వారా నా చుట్టూ ఉన్న బంధకాలు నా చుట్టూ ఉన్న దయ్యపు శక్తులు సాధ్యాతపడ శక్తులు యేసునామల ప్రభు తొలగించారని నీ బిడ్డలు సాక్ష్యాలు చెప్పినట్లు సాయించి, అట్టి ఆత్మతో నింపి బలపరచమని ఈ టీవీ దగ్గర విన్న నీ బిడ్డలు వారి పిల్లలను మీరు దీవించారని అనేక మందిని వారం వారం కూడా క్రొత్త వారిని తీసుకొచ్చి విని ఆత్మీయమైన మేలు పొందిస్తున్నారని నమ్ముతూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెనాన్యుని సహవాసం ఈ స్థలములో టీవీ చూస్తున్న చుట్టుపక్కల ఉన్న ప్రజల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమెన్. వందనాలండి. మరొకసారి మీరు గనక దేవుడి ప్రార్థన ద్వారా మేలు జరిగిందని అనుకుంటే మీరు ఫోన్లు చేయండి. మీకోసం వ్యక్తిగతంగా ఫోన్లో కూడా ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థన మీకు అన్ని విధాలుగా మేలు జరిగిస్తుంది.